దృష్టికి తీరులో గతంలో కూడా చెప్పాను మీకు, ప్రమాణ స్వీకారానికి నన్ను పిలిస్తే నేను మనస్ఫూర్తిగా చెప్పాను, మీరు అద్భుతంగా పాలన చేయండి, నేను మీకు ఎప్పుడు మీకు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా మీకు క్రిటిసైజ్ క్రిటిసిజం ఉంటుంది తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టను. నేను ఎంత కమిటెడ్గా ఉన్నాను, నేను అతను ఎంత దిగజారిపోయి మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా ఎందుకు నోరు జారులు అంటే అది నా మీద నాకున్న గౌరవం. నేను నిలబ మాటలు చెప్పాను, నిలబడతాను. అలాగే మనలో పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు, వైసీపీ ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు ఈస్ట్ గోదావరి నుంచి. వాళ్ళందరూ రేపు కూర్చొని మనం తిట్టడానికి రెడీగా ఉంటారు, నాకేం ఇబ్బందులు లేవు. రేపు పొద్దున జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే అప్పుడు మీరు ఎక్కడ మొహాలు పెట్టుకుంటారు? అందుకని పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఎవరికైనా సరే మీరు మా మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకునే మాట్లాడండి. మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మీరు దయచేసి, ఎందుకంటే నేను ఎన్ని మాటలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. జనసేన ఈరోజున తెలంగాణ దశాబ్దం వెయిట్ చేశాను నేను, ప్రజలు నన్ను పిలవాలి, తెలంగాణ ప్రజలు నన్ను పిలిచిన రోజున నేను జనసేన పార్టీని అక్కడ నేను పోటీ చేస్తాను అనుకున్నాను. ఆ రోజు దశాబ్దం వెయిట్ చేశాను నేను. అలాంటి నాకు అంత కమిట్మెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ఇంకా ఆలోచించుకోండి. ఇప్పటిదాకా డబ్బులు లేకపోతే పార్టీని నడపలేమనే స్థాయి నుంచి ఈరోజున దశాబ్దం పార్టీని నడిపాం. ప్రజా కంటకుడు ఇక్కడ ఉన్నవాడు నలిపేస్తున్నాడు, ఆ వ్యక్తిని తట్టుకొని నిలబడి ఉన్నాం ఈరోజున ఇక్కడ. అందుకే మీరు దీన్ని చాలా చాలా కీలకంగా మీరు చూడాలి. టీడీపీకి మనం వెనక నడవట్ల పక్కన నడుస్తున్నాం, కలిసి నడుస్తున్నాం, కలిసి నడుస్తున్నాం కాబట్టి ఇది భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ రెండు కలిపి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకం వెళ్ళాలి.